Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాపం ఎల్లో మీడియా సిబిఐ చాలా నిరాశపరిచిందే. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో ఎల్లో మీడియాను సిబిఐ బాగా నిరాశపరిచినట్లే ఉంది. వివేక హత్య విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ 4 గంటల పాటు విచారించింది. అవసరమైతే మళ్లీ రావాల్సి ఉంటుందని సిబిఐ చెప్పడం, అందుకు ఎంపీ వస్తానని చెప్పడంతో విచారణ ముగిసింది. విచారణ తరువాత మీడియాతో మాట్లాడిన ఎంపీ 1-to-1 ఏం జరిగింది, ఎంపీ చెప్పకపోయినా మొత్తం మీద తనను సిబిఐ సాక్షిగా మాత్రమే పిలిచిందని చెప్పారు. ఇక్కడే ఎల్లో మీడియా బాగా నిరాశపడినట్లుంది. ఎందుకంటే వివేక హత్య జరిగినప్పటి నుంచి అవినాష్ రెడ్డిదే ప్రధాన పాత్ర అంటూ ఎల్లో మీడియా నానాగోల్ చేస్తోంది. వివేక హత్యలో తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, కొడుకు అవినాష్ రెడ్డి కీలక పాత్రధారులంటూ నానా రచ్చ చేస్తోంది. దానికి తోడు వివేక కూతురు సునీతారెడ్డి కూడా ఒక్కోసారి ఒక్కో విధంగా ఆరోపణలు చేయడంతో దానిని ప్రతిపక్షాలతో పాటు ఎల్లో మీడియా కూడా బాగా అడ్వాంటేజ్ తీసుకుంది. సిబిఐ విచారణకు హాజరవ్వకుండా అవినాష్ ప్రయత్నిస్తున్నారని, దీనికి జగన్మోహన్ రెడ్డి ఒత్తాస పలుకుతున్నారని చాలా కథనాలే వచ్చేసింది. నరేంద్ర మోడీని జగన్ భేటీ అయినప్పుడల్లా అవినాష్ విషయం కూడా మాట్లాడారంటూ ఒకటే ఊదరగొట్టేసింది. అవినాష్ను సిబిఐ ఎక్కడ అరెస్ట్ చేస్తుందో అనే భయంతో జగన్ అసలు విచారణకు కూడా అవినాష్ హాజరు కాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటూ చాలా కాలంగా కథనాలు ఇస్తోంది. సిబిఐ విచారణకు హాజరై అవినాష్ అరెస్ట్ అయితే తాను కూడా ఇరుక్కుంటాననే టెన్షన్ జగన్లో పెరిగిపోతోందంటూ విచిత్రమైన వార్తలను వండి వార్చింది. అయితే ఆ కథనాలు వార్తలకు భిన్నంగా సిబిఐ ఎంపీని కేవలం సాక్షిగా మాత్రమే విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడంతో ఎల్లో మీడియా బాగా నిరాశపడినట్లే ఉంది. ఎల్లో మీడియా ఆశించినట్లే జరుగుంటే భూమి దద్దరిల్లిపోయేటట్లుగా వార్తలు, కథనాలు, టీవీల్లో డిబేట్లు మొదలైపోయిందేదో. వార్తలు, కథనాలు, టీవీల్లో డిబేట్లు మొదలైపోయిండేదే అనడంలో సందేహం లేదు. హత్యలో కీలక పాత్ర ఉందనే అనుమానంతో విచారించడానికి, సాక్షిగా విచారించడానికి చాలా తేడా ఉంది. వివేక హత్యలో తనకు తెలిసిన వివరాలను సిబిఐ అడిగిందని, తనకు తెలిసినంతవరకు చెప్పానని ఎంపీ మీడియాతో చెప్పారు. గంటల పాటు విచారణ జరిపిన తరువాత సిబిఐ ఎంపీని అరెస్టు చేస్తుందని ఎల్లో మీడియా ఊహించినట్లుంది. అదేమీ జరగకపోవడంతో చాలా నిరుత్సాహపడి ఉంటుంది.